జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ వారి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీ అందరి చల్లని ఆశస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, అక్కడ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? గొప్పగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే పాపం ఏం చేశాడని చెప్పడానికి ఏమీ లేదు. అతనికి సీట్ ఇవ్వలేదు, అతను కూడా మట్టుకెళ్ళండి. మరి గొప్పగా సంక్షేమం అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఏం సంక్షేమాన్ని ఇచ్చాడు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. చెప్పుకునే వాళ్ళకి ఫంక్షన్ 5 సంవత్సరాలు పట్టింది అతను ఇస్తానన్నటువంటి 1000 రూపాయలు. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తే దాన్ని 800 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు ఒకేసారి. మళ్ళీ 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ధరవరలు పెరిగాయి, వీళ్ళు బతకడం కష్టంగా ఉందని చెప్పి మళ్ళీ ఇంకో 1000 రూపాయలు పెంచాడు. 2000 చేసింది ఎవరండి? చంద్రబాబు. మళ్ళీ నువ్వు తీసుకున్నా నీకు ఒకటి లేదా, ఈసారి ఇచ్చేస్తాం. ఎస్సీ బీసీ ఎస్టీలకి అందరికీ కూడా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. 4000 ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపాయలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిచ్చులు కాదు, 4 ఏళ్ళు ఒకటి కాదు. ఇప్పుడు 3500 ఇస్తానని ప్రకటించాడు మొన్న. ఈ ఎలక్షన్ లో నెగితే 3500 ఇస్తాడట, 2009 ఇస్తాడట, 29కి 29 అంటే 5 ఏళ్లలో ఇస్తాడు తల్లి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగనలేదు. నేను నెగ్గినటువంటి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను. 4వ తారీఖున మొదటి సంతకం 4 ఏళ్ళు.